ఇప్పుడు మనము వరంగల్ నుండి ఏడునాగరం వెళ్ళే హైవేపై వెళ్తున్నాం. పసరా దాటిన తర్వాత మనం ఒక 7 కిలోమీటర్లు దాటాగానే మనకు లెఫ్ట్ సైడ్ ఈ వెహికల్స్ ఇలా మనకు కొన్ని కనిపించే అవకాశం ఉంది. వీళ్ళంతా ఆ రహస్య దీవికి వెళ్ళాలనుకుని వచ్చిన వాళ్ళే. అదే బ్లాక్ బెర్రీ ఐలాండ్. మీరు చూస్తున్నదే బ్లాక్ బెర్రీ ఐలాండ్ యొక్క సైన్ బోర్డ్. ఇదే మనం చూడబోయే రహస్య దీవి. దానికి వెళ్ళు మార్గం ఇది. దీని హోర్డింగ్ మనం చూడవచ్చు. ఈ తోగుండా మనము ఒక 2 కిలోమీటర్ లోపు మాత్రమే, 2 కిలోమీటర్లు కూడా దాదాపు ఉండదు, 1.5 కిలోమీటర్ ఉంటుందేమో. మనం తోవలో వెళ్తుంటే ఇలాంటి అందాలు మనకు చాలా కనిపిస్తాయి. దట్టమైన అడవిలో ఇలా నడుస్తున్న మాకు హఠాత్తుగా ఈ సుందర దృశ్యం ఎదురైంది. ఇదేనండి బ్లాక్ బెర్రీ ఐలాండ్. ఇదొక రహస్య దీవి. ఈ దీవి చుట్టూ చెలిమెలంచే వాగు ఒక సర్కిల్ లాగా, ఒక వృత్తంలాగా పారుతూ ఉంటుంది. చుట్టూ ఇదొక దీవిని ఏర్పరిచింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇంత చిన్నగా ఉండదండి వాగు. వర్షం పడ్డప్పుడు దీని ఉగ్రరూపం చూడాలి. అదొక చిన్న నదిలాగా మారిపోతుంది. ఆ నదిలాగా మారిపోయి అది మేట వేసిన ఇసుక వల్లే ఈ మధ్యలో మనకు ఈ రహస్య దీవి ఏదైతే ఉన్నదో, బ్లాక్ బెర్రీ ఐలాండ్ అనేది మనకు ఏర్పడింది. మనకి దీవిపై ఎటు చూసినా దట్టమైన చెట్లతో బ్లాక్ బెర్రీ ట్రీస్ మనకు కనిపిస్తుంటాయి. బ్లాక్ బెర్రీ ట్రీస్ అంటే ఏంటో కావండి, అల్లనేరేడు చెట్లు అన్నమాట. అల్లనేరేడు పళ్ళను మనం బ్లాక్ బెర్రీస్ అంటాం. ఈ దీవి చుట్టూ వర్తులాకారంలో పారే ఈ వాగు ఒక అందమైన దృశ్యాన్ని మనకి ఇక్కడ ఆవిష్కరించిందనమాట. అదే ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్గా మనకు రూపుదిద్దుకున్నది. చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో సముద్రపు ఒడ్డును తలపించే ఈ అందమైన బీచ్. ఇక్కడ ఇసుక ఎంత స్వచ్ఛంగా ఉందంటే వెరీ ఫైన్ గ్రాన్యూల్, అంటే ఏ మాత్రం మనకి ఇందులో డస్ట్ పార్టికల్స్ అనేది కనిపించవు. మనం ఇక్కడ కూర్చున్నా పవళించినా మనకి ఎలాంటి దుమ్ము ధూళి కానీ అంటదు. అంత స్వచ్ఛంగా ఉంటుందండి ఈ ఇసుక. చూసారా, అలా పరిగెట్టబుద్ధి అవుతుంది కదా. ఈ చెట్ల నీడన హాయిగా ఒక గంట పాటు కునికేయాలనిపిస్తున్నది కదా. అంత అద్భుతంగా ఉందండి ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్. ఇదొక చక్కని డ్రై బీచ్ అండి. మనకు తెలంగాణలో బీచ్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వస్తే మాత్రము ఆ కొరత తీరిపోతుందండి. ఇది ఎలాంటి అతిశక్తి లేదండి. చూసారా ఎంత ఫైన్ గ్రాన్యూల్స్తో పరుచుకుపోయినటువంటి ఈ సన్నని ఇసుకను చూడండి. ఇక్కడి నుంచి మనకు కదలబుద్ధి కాదు. సంజ చీకట్లు ముసురుకోగానే ఇక్కడికి అనేకమైన జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయి. దానికి గుర్తుగా మీరు ఇసుకలో చూస్తే ఎన్నో జంతువుల అడుగుజాడలు మనకు కనిపిస్తాయి. చూసారా, లేళ్ళు, దుప్పులు, అడవి దున్నలు, నక్కలు, నెమళ్ళు, ఇలా ఎన్నిటియో అడుగుజాడలు చూడవచ్చు. కానీ మమ్మల్ని ఒక అడుగుజాడ మాత్రం కంగారు పెట్టింది. అదే ఈ పెద్ద పులి పాదముద్రను తలపిస్తున్నటువంటి ఈ పగ్మార్క్. అడవి యొక్క అందాల్ని ఆశాంతం ఆస్వాదించడానికి ఇక్కడ ఎత్తైన టవర్ ఒకటి అటవీ శాఖ వారు నిర్మించారు. ఆ టవర్ వైపే మనం వెళుతున్నాం. ఈ టవర్ పై నుండి మనము నీళ్లు తాగడానికి వచ్చే జంతువుల్ని మనం చూడవచ్చు, మరియు బ్లాక్ బెర్రీ ఐలాండ్ను మనము పూర్తిగా చూసేయవచ్చు. చుట్టూ దట్టంగా పరుచుకున్న అడవిని మనం ఆశాంతం పరికించవచ్చు. ఆకాశాన్ని చుంబిస్తున్న ఆ గుట్టల వరుసే లక్నవరం గుట్టలు. చూసారా, దిగంతాల వైపు వ్యాపించిన ఈ దట్టమైన అడవిని. ఇలా ఎన్నో అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ మేము బ్లాక్ బెర్రీ ఐలాండ్ నుండి తిరుగుముఖం పట్టాము. మీరు కూడా రండి, ఆస్వాదించండి, అనుభూతుల్ని మూటగట్టుకోండి.